ప్రముఖ ఛానల్లో జరిగిన టిబెట్ లో బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ దాడి చేసి చెప్పుతో కొట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిబేట్స్ లో చర్చించే సమయాల్లో కొన్ని అంశాలపై వివాదాలు తలెత్తుతాయని, వాటికి సానుకూలంగా స్పందించే వ్యక్తులను మాత్రమే డిబేట్స్ లోకి అనుమతించాలని ఈ ఛానల్ కు తెలిపారు. ఈ రోజు వెంకటకృష్ణ గారు నిర్వర్తించినటువంటి ఏబిఎన్ లో చర్చా వేదికలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ చర్చా వేదికలో చర్చించే సందర్భంలో కొన్ని అంశాలు సహజంగా చర్చకు రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో సమన్వయం పాటించే వ్యక్తుల్ని మీడియా వేదికలకు పిలవడం మంచిదని నేను ఏబిఎన్కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి వచ్చేటువంటి వ్యక్తుల్ని, వారి మీద వారికి కంట్రోల్ లేనటువంటి వ్యక్తుల్ని ఇలాంటి చర్చలకి ఇక మీదట పిలవకూడదని భారతీయ జనతా పార్టీ తరఫున నేను వారికి తెలియజేస్తూ ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి, ఇది విష్ణువర్ధన్ మీద జరిగినటువంటి దాడి నేను తీవ్రంగా ఖండిస్తూ, ఈ దాడి చేసిన వ్యక్తి మీద ఏబిఎన్ వాళ్ళే పోలీసుకి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయించవలసిన బాధ్యత కూడా ఏబిఎన్లో వెంకటకృష్ణ గారి యొక్క సాక్షిగా జరిగింది కాబట్టి ఆయన సాక్షిని పెడుతూ వెంటనే ఆయన అరెస్ట్ చేయించవలసిందిగా బీజేపీ తరఫున నేను ఏబిఎన్ పెద్దలకి, ఏబిఎన్ ఛానల్లో ఉన్న పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను.